నుంచి బడి చేస్తే తండ్రి లాంటి వాడిని ఇంచుమించుగా లాంటి వాడిని ఏ విధంగా మోసం చేశాడో ఒకసారి మనసులో వాడితే మనసుతో ఆలోచించమని అన్నాడు. తెలుగు ప్రజలకు వెన్నుపోటు ఈ పదం వినగానే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు. కుళ్ళు కుతంత్రాలు నక్కజిత్తుల్లో ఆరితేరిన బాబు పదవి అవతో పనిన రాజకీయ కుట్రలో సొంత మామ ఎన్టీఆర్నే బలిపశువును చేశారు. 1994 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఎన్టీఆర్ని ఏడాది తిరగక ముందే కుర్చీ దింపేసే పన్నాగంతో 1995 ఆగస్టు 27న చంద్రబాబు క్యాంపు రాజకీయాలు నడిపి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి పార్టీలో చీలిక తెచ్చి సీఎం పదవిని తెలుగుదేశం పార్టీని లాక్కున్న దుర్మార్గుడు చంద్రబాబు. దొడ్డిదారిలో సీఎం కుర్చీని తెలుగుదేశాన్ని చేజిక్కించుకున్నాడు చంద్రబాబు. నాడు ఇద్దరితో మొదలైన ప్రయాణం నేడు ఆ సంఖ్యని 151కి తీసుకువెళ్లారు. తాను గెలవడంతో పాటు 45% మందిని మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేలా చేశారు. ఒక బలమైన నాయకుడిగా, జనంలో నుంచి వచ్చిన నేతగా, జనం కోసమే పుట్టిన నేతగా గుర్తింపు పొందారు మన జగనన్న. జగనన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంవత్సరంలోనే ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలను 90%కి పైగా అమలు చేసి ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేశారు మన జగనన్న. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా క్యాబినెట్ కూర్పులో 70% మంది బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా మహిళలకు అధిక ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు మన రాజన్న బిడ్డ. గతంలో మునిపెన్నడూ లేని విధంగా అటు సంక్షేమ ఫలాలను, ఇటు అభివృద్ధిని బడుగు బలహీన వర్గాల చెంతకు చేర్చి దార్శనికుడయ్యారు మన జగనన్న. ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణించకుండా నా సోదరులు అందరూ బాగుండాలని కోరుకోవడమే కాదు, వారి కష్టాలను తన కష్టాలుగా భావించి ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక మేనమామగా వారి పట్ల ప్రేమను చూపించిన ఓ మహోన్నత వ్యక్తిగా నిలిచాడు మన జగనన్న. అరాచకాలు లేకుండా, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా అవినీతి రహిత పాలనను అందించటం వల్ల జగనన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ కొత్త పుంతలు తొక్కింది.